మేడం యాజ్ అోగా ఇన్స్ట్రక్టర్గా యోగా స్టార్ట్ చేసే ముందు మీరు ఎటువంటి ఫుడ్ని అవాయిడ్ చేస్తారు అండ్ ఆఫ్టర్ యోగా చేసిన తర్వాత కూడా ఎటువంటి ఫుడ్ ఎటువంటి డైట్ మీరు ఫాలో అవుతారు మేడం మంచి ప్రశ్న అండి ఇది యోగా స్టార్ట్ చేసే ముందు మనకి ఎప్పుడైనా కూడా పొట్ట ఖాళీ ఉండాలి దట్ ఈస్ అ బేసిక్ రూల్ మనం మార్నింగ్ చేస్తాం అనుకోండి ఆల్మోస్ట్ మనం బౌల్స్ క్లీన్ చేసుకొని చేస్తాం కాబట్టి పొట్ట ఖాళీగా ఉంటుంది సో మరి ఈవినింగ్స్ చేస్తారు ఇప్పుడు ఎందుకంటే లైఫ్ స్టైల్లో టైం ఉండట్లేదు కాబట్టి ఈవినింగ్ కూడా చేస్తారు సో ఈవినింగ్ చేసే వాళ్ళు ఏం చేయాలంటే కొంచెం మధ్యాహ్నం తొందరగా ఫుడ్ తినేసేయాలి ఓకే అండ్ యోగా చేసే ముందు ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు అంటే స్పైసీ ఓకే నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువ ఆయిలీ ఐటమ్స్ స్పైసీ ఐటమ్స్ ఎగ్స్ మీట్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి అండ్ స్టమక్ ఫుల్గా తినేసి యోగా చేస్తే దాంతో కాంప్లికేషన్స్ వస్తాయి సో అందుకని పొట్టని కొంచెం లైట్గా ఉంచుకొని యోగా ప్రాక్టీస్ చేయాలి మార్నింగ్స్ అయితే ఎంటీ స్టమక్తో చేస్తే మంచిది ఓకే లేవగానే ఫస్ట్ ఒక వన్ లీటర్ వాటర్ తాగేసి పొట్ట క్లీన్ చేసేసుకొని యోగా ప్రాక్టీస్లో కూర్చోవాలి ఆఫ్టర్ ద ప్రాక్టీస్ ప్రాక్టీస్ అయినాక మనకి ఎనర్జీ అంతా అయిపోతుంది కదా అప్పుడు మనం దాన్ని రీగెయిన్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే ఒక టెన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చుకోవాలి ఫస్ట్ ఎందుకంటే మనం వెంటనే కూడా తీసుకోకూడదు ఏమి ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ వాటర్ తాగేసి దెన్ మళ్ళీ అప్పుడు మనం నట్స్ తీసుకోవచ్చు ఫ్రూట్స్ బనానా కానీ యాపిల్ సంత్రా ఎనీ సీజనల్ ఫ్రూట్స్ని మనము యాడ్ చేసుకోవచ్చు దట్ విల్ ఇమ్మీడియట్లీ గివ్ ద ఎనర్జీ అనమాట నేనైతే అలాగే తీసుకుంటాను నా యోగా ప్రాక్టీస్ తర్వాత నేను మళ్ళీ వాటర్ తాగుతాను తర్వాత నేను డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అవన్నీ సోక్ చేసుకుని నానబెట్టేసుకొని అవి తీసుకుంటాను ఓకే అండ్ ఎనీ వెజిటబుల్ జ్యూసెస్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఇవి తర్వాత ముందు మాత్రం మ్యాండటరీగా మనము ఇలాంటి స్పైసీ ఫుడ్లు ఇవన్నీ తినకూడదు స్పెషల్లీ ఎవరైతే ఈవినింగ్ నైట్ ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళకి ఈ కాంప్లికేషన్ చాలా వస్తుంది అలాగే స్టమక్ ఫుల్ గా పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు తినేసి కూర్చొని చేస్తే సిక్ అయిపోతారు ఎందుకంటే ఆ బాడీలో అంత కింద అయిపోతుంది అనమాట ఫుడ్ తీసుకున్నది సో అందుకని వాళ్ళు ఒకవేళ బాగా హంగర్ అనిపించింది అనుకోండి యోగా ప్రాక్టీస్ ముందు దే ఫీల్ వీక్ అనిపిస్తే దే కెన్ టేక్ హనీ ఓకే హనీ ఒక లుక్వామ్ వాటర్ లో హనీ వేసుకొని తాగేసి యోగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు లేదంటే లైట్గా ఏదైనా ఫుడ్స్ ఫ్రూట్స్ లేకపోతే నట్స్ తీసుకోవచ్చు నట్స్ ఏంటంటే మనకి ఇమ్మీడియట్లీ ఎనర్జీ వస్తుంది మళ్ళీ ఆకలి అన్న ఫీలింగ్ కూడా ఉండదు సో ఇవి కంపల్సరీగా ప్రాక్టీస్లో ఉన్నవాళ్ళు పట్టించుకోవాలి జాగ్రత్తగా చేయాలి మనకు నాకు డౌట్ అంటే బేసిక్గా అందరూ ఏమంటారు అంటే ఎంటీ స్టొమక్తో కానీ యోగా కానీ ఎక్సర్సైజెస్ జిమ్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఏదైనా ఎంటీ స్టొమక్తో చేస్తే తొందరగా రిజల్ట్ వస్తుంది అంటారు అది ఓకే ఎంటి స్టమక్ ఉన్నప్పుడు చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఓకే తొందరగా ఎఫెక్టివ్ ఉంటుంది తొందరగా ఎఫెక్ట్ ఇంకా మార్నింగ్ అవర్స్ లో ఏ వర్కౌట్ చేసినా కూడా సూపర్ గా వర్కౌట్ అవుతుంది ఓకే అంటే ఈవినింగ్ చేసేకంటే మార్నింగ్ చేస్తే చేస్తే మంచిది అలాంటి ఈవినింగ్ చేస్తే వేస్ట్ అని ఏం చెప్పలేము ఓకే బట్ కంపారిజన్ లో చూస్తే మార్నింగ్ వర్కౌట్స్ కి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటది బాగా ఓకే madam ఇప్పుడు మీరు యోగా చేస్తారు కదా ఇప్పుడు నార్మల్గా ఒక పర్సన్ ఉంది ఒక లేడీ కానీ ఆర్ జెంట్ కానీ ఈ ఓవర్ వెయిట్ ఉన్నారనుకో అతను యోగా చేస్తారు యోగాలో జాయిన్ అయ్యి యోగా చేస్తారు ఎన్ని మంత్స్లో మనకి రిజల్ట్ కనిపిస్తుంది మనం అతను వెయిట్ లాస్ అవ్వడానికి వెయిట్ లాస్ అవ్వడానికి వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ప్రాక్టీస్ స్టార్ట్ చేశాక ప్రాక్టీస్కి అలవాటు పడడానికే వన్ టూ మంత్స్ పడుతుందండి దాని తర్వాత త్రీ టు సిక్స్ మంత్స్ అయితే ఖచ్చితంగా చేయాలి ఓకే దాని తర్వాత ఇంకా వాళ్ళు కోరుకున్న రిజల్ట్ రావాలంటే ఒక వన్ ఇయర్ వరకు ప్రాక్టీస్ చేయాలి వన్ ఇయర్ తర్వాత దాన్ని మెయింటైన్ చేయడానికి మళ్ళీ దాన్ని రెగ్యులర్గా దాన్ని రొటీన్లో ఒక భాగంగా రోజు చేయాలి ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే కన్సిస్టెన్సీ ఇన్ ద ప్రాక్టీస్ ఏదో చేసాము ఇవాళ చేసాము ఇవాళ గంట నెల చేశానండి అయిపోయింది రేపు లేదు అనుకోవడానికి లేదు సో రెగ్యులర్ ప్రాక్టీస్ కంపల్సరీ ఉండాలి కన్సిస్టెన్సీ ఉండాలి ప్రాక్టీస్ లో ప్రాపర్ డైట్ ప్రాపర్ డైట్ ప్రాపర్ స్లీప్ ప్రాపర్ ఎక్సర్సైజ్ మన లైఫ్ ప్రాపర్ గా మ్యాచ్ అయితే ఆ బ్యాలెన్స్ అనేది ఉంటే చక్కగా మనం ఏమనుకుంటే అది సాధించవచ్చు కానీ చాలా మంది యోగాని ఒక వెయిట్ లాస్ కి సాధనంగా అనుకుంటున్నారు అది వెయిట్ లాస్ ఒకటే కాదండి ఇది సంథింగ్ డిఫరెంట్ ఇది అదొక అద్భుతం అది యోగా చేసిన వాళ్ళకే తెలుస్తుంది ఇట్ వర్క్స్ మెంటల్లీ ఆల్సో మనకి ఫిజికల్గా మనకి దాని బెనిఫిట్స్ కనిపిస్తూ ఉండే ఆసనాలు చేస్తూ ఉంటాము అవన్నీ కానీ దాని తర్వాత మనకు తెలియకుండానే మన ఎమోషన్స్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది యోగా యో యోగా వర్క్స్ ఇంటర్నల్లీ ఇన్సైడ్ ఫ్రమ్ ఇన్సైడ్ ఫ్రమ్ అవుట్ సైడ్ రెండు విధాలుగా యోగా మనకు ఏ ఫీల్డ్లో ఉన్నా సరే మనము యోగా ప్రాక్టీస్లో ఉన్నామనుకోండి ఆ బ్యాలెన్సింగ్ అనేది మంచిగా అలవాటు అవుతుంది ప్లానింగ్ బాగా వస్తుంది డిసిప్లిన్ వస్తుంది ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి అందుకని యోగాని ఓన్లీ వీట్లా సాధనంగానే కాకుండా ప్రతి ఒక్కరూ రోజు యాజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ మనం ఎట్లా బ్రేక్ఫాస్ట్ మిస్ కాకుండా చేస్తున్నారు ఫుడ్ మిస్ కాకుండా చేస్తున్నారు ఇవన్నీ మరి మిస్ చేయట్లేదు కదా టైం ఎంత బిజీ ఉన్నా కూడా మరి యోగాని ఎందుకు మిస్ చేయడం మరి ఎందుకంటే మనకి ఇంత మంచి బాడీని మెయింటైన్ చేయడానికి యోగానే కదా మంచి సాధనము న్యాచురల్ ఎక్విప్మెంట్ కూడా అవసరం లేదు మన శరీరమే మన ఆయుధం సో మరి ఈ మంచి యోగా ప్రాక్టీస్ని అందరూ ప్రాక్టీస్ చేసుకోవాలి అందరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్ మనకు అవసరమా అనుకుంటారు చాలామంది అందరికి అవసరం ఎందుకంటే మన లైఫ్ స్టైల్ అట్లా ఉంది ఇప్పుడు మనకు అంత మొబిలిటీ లేదు మనం చేసే జాబ్స్లో ప్రతి ఒక్కరికి చాలా కోపం పెరిగిపోతుంది ఇప్పుడు మనము డాక్టర్ దగ్గర వెళ్తే కూడా ప్రాబ్లమ్స్ అన్ని కొన్ని కనిపిస్తాయి బట్ బేసికల్ గా వాళ్ళు ఏం చెప్తారు ఫైనల్ గా వీ రెడ్యూస్ యువర్ స్ట్రెస్ లెవెల్స్ స్ట్రెస్ పెరిగిపోయింది మీకు స్ట్రెస్ తగ్గించుకోండి అది ఎవరి చేతిలో ఉంది మరి మన చేతుల్లోనే ఉంది కదా మనం ఎవరు ఎవరు ఏం చేయలేరు దానికి అండ్ యోగాలో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మన స్ట్రెస్ తగ్గించుకోవడానికి ప్రాణాయామాలు బాగా యూజ్ అవుతాయి సపోజ్ ఒక డీప్ బ్రీతింగ్ తీసుకొని ఒకసారి గాదులే గాలి వదిలేయండి చాలా రిలీజ్ అవుతుంది మనకి స్ట్రెస్ ఇమ్మీడియట్లీ స్ట్రెస్ రిలీజ్ కావాలంటే ఒకసారి చేయండి మీరు మౌత్ని గాలి వదిలేసేయండి యూ ఫీల్ రిలాక్స్ కదా సో ఈ స్ట్రెస్ అనేది మనకి ఇంపాక్ట్ ఉంటుంది మన లైఫ్ మీద ఇది కూడా మనకి వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది బట్ చాలామంది అనుకుంటారు యోగా చేద్దాంలే లైక్ తీసుకుంటారు అందరూ అంత తొందరగా ఇంట్రెస్ట్ చూపించరు అంటే ఎందుకంటే ఎక్కువ మనం మన మీరు చెప్పినట్టు వన్ ఇయర్ సిక్స్ మంత్స్ కంటిన్యూస్గా చేస్తేనే మనకి యోగాలో రిజల్ట్ ఉంటుంది సో చాలా మంది ఏమనుకుంట యోగాలో చాలా లేట్గా వస్తుంది రిజల్ట్ వై డోంట్ బి ప్రిఫర్ జిమ్ ఎక్సర్సైజెస్ ఇలాంటివి ఎక్కువ మంది చూస్ చేస్తారు సో తొందరగా వెయిట్ లాస్ అవ్వాలి వాళ్ళు సో యోగాకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వరు కదా మేడం దానికి మీరు ఏమంటారు అయితే దానికి నేను చెప్తాను వినండి యోగాకి జిమ్ వర్కౌట్స్కి చేంజ్ చేసేయమంటే యోగా చేసిన వా జిమ్ వర్కౌట్స్ ఏమవుతుంది అంటే ఫిజికల్ మూమెంట్స్ వస్తాయి కొంచెం స్టామినా కూడా వస్తుంది బట్ యువర్ స్ట్రెస్ విల్ బి అక్యూములేటెడ్ దేర్ ఇట్ సెల్ఫ్ స్ట్రెస్ రిలీజ్ అవ్వదు మీకు ఫ్లెక్సిబిలిటీ కూడా రాదు కొంచెం సిక్స్ ప్యాక్లు అవి ఇవి కావాలని చేస్తారు కొంచెం వెయిట్ లాస్ కూడా అవుతారు కానీ అల్టిమేట్లీ యూ విల్ నాట్ బి హావింగ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ ఇట్ విల్ నాట్ వర్క్ ఆన్ మెంటల్ మెంటల్ హెల్త్ మీద జిమ్ వర్కౌట్స్ వర్కౌట్ చేయవు వేర్ యాజ్ యోగా ఎట్లా అంటే ఫ్రమ్ ఇంటర్నల్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ శారీరక మానసిక ఆరోగ్యం అంటారు కదా సో ఒక మనిషి ఫిజికల్ అప్పయరెన్స్ కరెక్ట్గా ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టు కాదు కదా లాట్ ఆఫ్ స్ట్రెస్ మనకు మనసులో ఉందనుకోండి టెన్షన్ ఉందనుకోండి మన ఆర్గాన్స్ మీద స్ట్రెస్ కనిపిస్తూ ఉంటుంది అదంతా సో దాని ఇంపాక్ట్ వల్ల మనకి ఒక ప్రాబ్లం జనరేట్ అవుతుంది దాంతో ఇంకొక ప్రాబ్లం దాంతో ఇంకొక ప్రాబ్లం ఒకసారి టాబ్లెట్స్ అనేవి అలవాటు అయిపోయినాయి అనుకోండి తొందరగా మానలేరు మానాలంటే ఫస్ట్ డాక్టర్ చెప్పినా కూడా మానడానికి సందేహిస్తున్నారు ఇప్పుడు అందరూ అమ్మో మాన్తే ఏమన్నా అవుతుందేమో అండి నాకు ఏమవుతుందో ఏమో ఇలాంటి భయంలో ఉన్నారు యోగా గివ్స్ యూ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ చక్కగా మన మనకున్న నైన్ సిస్టమ్స్ని చక్క చక్కగా చేస్తుంది మన స్ట్రెస్ ని ఒకటే కంట్రోల్ బెస్ట్ సాధన మనకి మన ఋషులు ఇచ్చిన మెయిన్ వర మనం అనుకోవాలి మనము ఓన్లీ థింగ్ మనం ఇంప్లిమెంట్ చేసి చక్కగా ప్రాక్టీస్ చేసుకుంటే మనం మన కోసం మనం టైం ఇచ్చుకోవాలి మనం ఎన్నో విషయాలకు టైం ఇచ్చుకుంటాం కదా సో మన కోసం మనం కొంచెం టైం ఇచ్చుకున్నాం అనుకోండి ఇట్ విల్ గివ్ యూ వండర్ఫుల్ రిజల్ట్స్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మేడం